ప్రముఖ నటి మీనా అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన తెలుగు తమిళ మరియు మలయాళం సినిమా రంగంలో పేరు తెచ్చుకుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెప్టెంబర్ సిక్స్టీన్త్న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజు తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవారు ఆయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి మీనా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు బాలనటిగా రజనీకాంత్ మరియు కమల్ హాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయకగా ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు యజమాన్ వీరా మరియు అబ్బాయి సన్ముగి వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి ఈమె తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడం చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమాన వర్గం ఏర్పడింది మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది ఇది ఇలా ఉండగా ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్చర్ పెడుతూ అభిమానులకు అలరించారు అయితే ఇప్పుడు మీనా తన కూతుర్ని సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు నైనిక ఎంతో ముద్దుగా తన యాక్టింగ్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది రెండు వేల పదకొండు జనవరి ఒకటవ తేదీన నైనిక పుట్టింది తన యాక్టింగ్ డిబ్యూట్ ఫిల్మ్ గా హీరో విజయ్ తన కూతురుగా రెండు వేల పదహారులో విడుదలైన తేరీ సినిమాలో కేవలం ఐదేళ్ల వయసులో తన నటనతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఎంతో అద్భుతమైన యాక్టింగ్ ని కనపరిచింది అయితే మీనా ఎవరిని పెళ్లి చేసుకుంది తన భర్త గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు మీనా విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది రెండు వేల తొమ్మిదిలో జులై పన్నెండున వీరి వివాహం ఆర్య వయసు సమాజ కళ్యాణ మండపంలో జరిగింది ఆ తర్వాత తిరుమల తిరుపతి టెంపుల్ ని విజిట్ చేశారు ఆ తర్వాత ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సినీ దిగ్గజాలు హాజరయ్యారు ఇక మీనా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లక్షలు సంపాదిస్తున్నారు అలాగే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే మీనాకు సినీ రంగం ఉన్న ఇంట్రెస్ట్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడిప్పుడే బుల్లు తెర మీద కనిపిస్తుంది అయితే త్వరలో ఆన్ స్క్రీన్ మీద కూడా మెరుస్తుందని వార్తలు వస్తున్నాయి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ